కిరణ్ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తమ్ముడు అంటే ముందుగా చాలా ఊర్ల నుంచి వచ్చేసారు చాలామంది ఇక్కడ చాలామందికి ఇక్కడ చాలామంది అమ్మలు అందరూ చాలా కొత్తగా ఉంది వాళ్ళకి ఫంక్షన్ ఈ లైట్లన్నీ వాళ్ళ మొహాల్ మీద పడుతుంటే వాళ్ళ అన్నం కూడా సరిగా టైంకి తినలేదు టైం నాకు తెలిసి టెన్ థర్టీ అయిపోతుంది ముందుగా మీ అందరికీ సారీ మీకు మీ టైంకి ఫుడ్ అది ఇది లేకనందుకు అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్నా థ్యాంక్ యూ తర్నన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వకన్ థ్యాంక్ యూ మా టీం గురించి చాలాసార్లు చెప్పానండి చాలా సందర్భాల్లో చెప్పాను టీం గురించి కాదు సినిమా గురించి మాట్లాడదాం టీం గురించి చెప్పాలంటే డైరెక్షన్ టీం అండ్ ప్రొడక్షన్ టీం అండి వాళ్ళ గురించి ఎక్కడ చెప్పలేదు ఇక్కడ చెప్పాలని చాలా కష్టపడ్డారు చాలా అంటే చాలా డే అండ్ నైట్ అంటే నమ్మేం ఎందుకో నమ్మకం ఉంటుంది కదా ఒకసారి ఏదో చేస్తున్నారా ఈ సినిమా అంటే కొడుతుంది ఇది మంచిగా ఉంటుంది మంచిగా మంచి సినిమా జనాలకు ఇస్తాం అనిపిస్తుంది కదా అలాగే నమ్మాం ఈ సినిమా ఈ నమ్మకానికి ఫ్రంట్ అండ్ మేము ఉన్నా కానీ బ్యాక్ అండ్ డే అండ్ నైట్ కష్టపడిన ప్రొడక్షన్ టీంకి అండ్ డైరెక్షన్ టీంకి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అందరికీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి చాలా నాకు తెలుసు ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని అంటే ఏదో ఆడేస్తుంది అంటే సినిమాని మేము ఫస్ట్ చూపించినప్పుడు ఫస్ట్ టైం నేను ఎవరికి చూపించాను సినిమా అంటే శ్రీరాములు థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్ అమ్ముకునే అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయికి సినిమా చూపించాను నేను ఏంట్రా ఒకసారి చూడు ఒకసారి చూడు సత్య ఎలా ఉంటుంది సినిమా అని చెప్పి నేను ఫస్ట్ టైం ప్రీమియర్కి పిలిచినప్పుడు అతను పిలిచాను నాకు ఎప్పుడైనా ఏదైనా సినిమాకి టికెట్లు దొరకకపోతే తను ఇచ్చేవాడు అనమాట రా సత్య ఒకసారి సినిమా చూ దూరా ఎలా ఉంటుందంటే సినిమా చూపించిన తర్వాత బయటికి పిలుచుకొచ్చా వాడు వాడిది పులివేందల నిర్మోహమాటంగా చెప్పేస్తాడు బాగాలేదన్నా అని బాగలేకపోతే వాడు వచ్చి అన్నాడు అనమాట అన్న నిజంగా చెప్తున్నానన్నా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి చాన్ రోల్ అయిపోయిందన్న నేను ఒక జెన్యున్ లవ్ స్టోరీ చూసి నేను మా నేను ప్రేమించిన అమ్మాయి నాకు గుర్తొచ్చిందన్న నా ఫ్రెండ్స్ నాకు గుర్తొచ్చారన్న ఈ సినిమా చాలా చాలా బాగా ఆడుతుందన్న నేను చెప్తున్నాను నేను చెప్తే నా మాట నీకు నాది ఎంత వాల్యూ ఉంటుందో నాకు తెలియదు కానీ యాజ్ ఏ ప్రతి సినిమాకి ఫస్ట్ షో బ్లాక్లో టికెట్ కొనుక్కొని ఆ ఆడ కౌంటర్ దగ్గర టికెట్లు తీసుకుని అని నేను చెప్తున్నానన్నా ఈ సినిమా చాలా బాగా ఆడుతుందన్న నా మాటను వ్యాల్యూ చేయన్నా అన్నాడు థ్యాంక్ యూ సత్తి నీ మాట నేను నమ్ముతున్నా ఈ సినిమా ఖచ్చితంగా రాజావారు రాణి గారి సినిమా నవంబర్ ఇరవై తొమ్మిదో రోజు మీ అందరికీ అంటే చాలామంది అన్నారండి అంటే కొత్త సినిమా కదా కొత్త మహల్ వస్తారా కొత్త మహల్ చూస్తారా థియేటర్ కానీ చాలామంది ప్రూవ్ చేస్తున్నారు ఈ మధ్య చాలా సినిమాలు వచ్చాయి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు రాజావారు రాణి గారి చిత్రం మీరు థియేటర్కి వెళ్ళండి ఖచ్చితంగా మీ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి మీరు చిన్నప్పుడు చాలా సరదా సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్న మాటలు గుర్తొస్తాయి సైకిల్ వేసుకుని నిక్కర్లు వేసుకుని అమ్మాయిని ఫాలో అయిన రోజులు గుర్తొస్తాయి ప్రతి ఒక్కటి అండి ఒకటని కాదు ఈ సినిమాకి మెయిన్ అసెట్స్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని టెక్నీషియన్స్ చాలా బాగా వర్క్ చేశారు డే అండ్ నైట్ ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఇంకేముందండి ఇరవై తొమ్మిది అంటే ఎల్లుండి ఇప్పటికీ మేము ఎందుకు టెన్షన్ పడుతున్నామంటే అన్ని టెన్షన్ సినిమా టెన్షన్ మీకు తెలియదు అంటే చాలా మందికి ఉండొచ్చు ఇక్కడ సో థ్యాంక్ యూ సో మచ్ విక్కీ మనోజ్ అన్న థ్యాంక్ యూ సో సో మచ్ మనోజ్ అన్న ఫర్ సపోర్టింగ్ ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ అండి సినిమా మేము నమ్మాము ఓకే బాగుంటుంది అని అన్నాం కానీ ఆ రోజు ప్రివ్యూ వేసాం అందరూ ఉన్నారు తరుణ్ భాస్కర్ అన్న విశ్వక్ అందరూ ఉన్నారు సినిమా చూశారు సినిమా చూసేంతసేపు మాకు టెన్షన్ ఉండింది అనమాట ఓకే సినిమా సరే చేశాము ఎలా అనిపిస్తుందో సురేష్ బాబు గారు గురించి బయట అన్నారు సార్ చూడరు సినిమా ట్వంటీ మినిట్స్కి వెళ్ళిపోతారు అది ఇదంటే నేను సినిమా చూడలేదండి సార్ మొహమే చూస్తూ కూర్చున్నా ఎక్కడ లేచిపోతారో ఎక్కడ లేచిపోతారో ఎక్కడ లేచిపోతారో అని సినిమా మొత్తం అయిపోయింది టూ అవర్స్ టెన్ మినిట్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత మమ్మల్ని లోపలికి పిలిపించి మళ్ళీ ఒక ఫార్టీ మినిట్స్ మాట్లాడారు సార్ సినిమా నాకు తెలిసి వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ మాకు అది ప్రతి ఒక్కరు చెప్పారు ప్రతి ఒక్కరు నేను అన్న అన్న కళ్ళల్లో ఆనందం చూశాను తరుణ్ భాస్కర్ అన్న లెక్సీ వెన్ హీస్ స్టాకింగ్ యాజ్ అ డిరెక్టర్ హీ కేమ్ హియర్ అండ్ ఈస్ సేయింగ్ దట్ హీస్ ఇట్స్ నాట్ హిస్ ఫిలిం బట్ హీస్ సేయింగ్ దట్ హీస్ ప్రౌడ్ ఆఫ్ తెలుగు ఫిలిం ఆఫ్ రాజావారు రాణి గారు ఈవెన్ సురేష్ బాబు సార్ అదే చెప్పారు హీ హీ టోల్ హీ టోల్ డస్ దట్ ఇట్స్ నాట్ ఏ ఇట్ షుడ్ ప్రమోట్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ ఫిలిం బికాస్ ఎవ్రీ క్రాఫ్ట్ వర్క్ డౌట్ దేర్ బెస్ట్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మ్డ్ వెల్ అండ్ అది చెప్పారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని హీరోగా ఏదో మైక్ బట్ వేసుకొని మాట్లాడట్లేదండి చాలా బుక్ మై షోలో టికెట్లు ఓపెన్ అయిపోయి పొద్దు నుంచి మా టీం ఉన్నారు పది టికెట్లనే దిగినాయి ఐదు టికెట్లనే దిగాయని చెప్పి నాకు తెలిసి ఇంకా టికెట్ల కౌంట్ ఓపెన్ అవ్వలేదు సినిమా మీ అందరికీ నచ్చుతుందండి నమ్మండి మా టీంని నమ్మండి అందరం కుర్రాలం సినిమా చేసాం సినిమా గురించి డౌటే లేదు సినిమా పక్కా హిట్ మాకున్న డౌట్ అంతా ఏంటి అంటే మేము కొత్త వాళ్ళం అని చెప్పి మీరు ఫస్ట్ డే వస్తారా సెకండ్ డే వస్తారా లేకపోతే రివ్యూ చూసి థియేటర్కి అనేది ఒక్కటే డౌట్ మాకు సినిమా విషయంలో నో డౌట్ మీ అందరికీ నచ్చుతుంది టూ అవర్స్ టెన్ మినిట్స్ తరవలి ఎంజాయ్ చేస్తారు మీరు ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు సో మీ నీరేష్ థియేటర్స్లో ట్వంటీ నైన్త్ అంటే ఎల్లుండి సినిమా అంటే ఏదో చిన్నగా అక్కడ ఇక్కడ రిలీజ్ కాదండి వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది తొందరగా వెళ్ళి ఇంతగా ట్వంటీ నైన్త్ నుంచి మీరు స్టార్ట్ చేయండి ఇంకా మూవీ చూడడం మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం చాలామంది సినిమా చూశారు మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇక మీ రెస్పాన్స్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం ఇక ఇంతసేపు ఓపిక బట్టి ఇక్కడ ఉన్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం బ్లెస్సెస్ మేము ఇంకా మంచి ఫిల్మ్స్ చేయడానికి ప్రయత్నిస్తం థాంక్యూ థాంక్యూ ఆల్ థాంక్యూ అండ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ ది హోల్ టీమ్ ఆఫ్ రాజవరు రాణిగారు సో మచ్ అండ్ దట్ బ링స్ ది ఎండ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ అండ్ whole team and the producers the director hero heroine and the whole cast and crew of the movie Rajavaru Ranigaru, all the, best, all the best, and best and audience go watch it in only theaters on November 29th thank you so much and please drive safe Good night